కరోనా కారణంగా కాలయాపన జరుగుతున్న ఓ కళ్యాణానికి కోతలే అతిథులయ్యాయి. అయిన వాళ్ళంతా ఆ కళ్యాణ వేడుకకు హాజరు కాలేకపోయినప్పటికీ వానరసేనలు అతిథులుగా హాజరై అక్షింతల పడే సమయంలో ఆశీర్వదించాయి. చూపరులను అబ్బురపరిచిన ఈ కళ్యాణ వేడుక ఎక్కడ జరిగిందో మీరే చూడండి. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో జరిగింది. వాజేడు మండలం గొమ్మడదొడ్డి గ్రామానికి చెందిన బోధైన భరత్ కుమార్ నాగమణి వధూవరుల వివాహం ఈ ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకను వారి స్థాయికి తగ్గట్లు వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు వివాహం వాయిదా పడింది. ఎట్టకేలకు శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిరాడంబరంగా కళ్యాణం జరిపించారు. యాదగిరిగుట్ట పాత హైస్కూల్లో ప్రభుత్వ సిబ్బంది ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి తగ్గుముఖం పట్టడానికి యాదగిరిగుట్ట మున్సిపల్ పాలకవర్గం పిలుపు మేరకు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు టెస్టుల్లో పాల్గొనాలని మున్సిపల్ కమిషనరు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్న నేపథ్యంలో అఖిలపక్షం నాయకులు స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ రజిత ఆలయ ఈవో గీతారెడ్డికి మెమొరాండం అందజేశారు. స్వచ్ఛందంగా 15 రోజుల పాటు లాక్డౌన్ నిర్వహించిన నేపథ్యంలో యాదగిరిగుట్ట ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహించి స్థానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా టెస్టులు నిర్వహిస్తున్నారని, ప్రజలందరూ టెస్టులు చేసుకోవలసిందిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ తెలిపారు. సిబ్బంది అందరూ కలిసి ఈరోజు మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మన యాదగిరి పట్టణంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ వ్యాపించి చూడ తరుణంలో మనం ఈరోజు మనము యాదగిరిగుట్ట పట్టణంలో మొబైల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ మొబైల్ క్యాంప్కి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది అలాగే పురపాలక సిబ్బంది వాళ్ళందరితో సహకారంతో అందరి సహకారంతో మేము ఈరోజు ఈ పట్టణంలో ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు మరియు ఇంకా నెక్స్ట్ వర్కింగ్ డే అంటే మండే అనుకుంటున్నాము, మండే రోజు ఖచ్చితంగా ఇక్కడ ఇదే ప్రాంగణంలో మనము అందరికీ కూడా కోవిడ్ పరీక్ష ర్యాపిడ్ యాక్టివ్ టెస్ట్ చేయడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ యాత్రికులు చాలామంది రావడం పోవడం జరుగుతున్నది కాబట్టి ఇది పుణ్యక్షేత్రంలో ఇక్కడ మనకు సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అవుతుంటుంది కాబట్టి దాని అరికట్టగుట్ట పట్టణ ప్రజలకందరికీ నమస్కారము. మన యాదగిరిగుట్ట పట్టణంలో కరోనా విజృంభిస్తుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కరోనా టెస్టును నిర్వహించడం జరిగింది. ఈ కరోనా టెస్టును అందరూ చేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరు భయపడకుండా ముందుకు ధైర్యంగా వచ్చి ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ముందు జాగ్రత్త కోసం మాత్రమే. ఎవరికైనా పాజిటివ్ వచ్చిందనుకో వెంబడే ఇక్కడ మెడిసిన్ కూడా ఇస్తారు కాబట్టి అందరూ ముందుకొచ్చి ఈ టెస్టులలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే మన పట్టణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు జన్మస్థలమైన లక్నేపల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, యువజన, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ అండ్ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి లక్నేపల్లి గ్రామాన్ని సందర్శించారు. తదనంతరం నరసంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హరితహారంలో మొక్కలు నాటి అభివృద్ధి కార్యక్రమంలో నరసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్తో కలిసి మంత్రులు పాల్గొన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని గిరిజన రిజర్వేషన్ ఉద్యమ స్టీరింగ్ కమిటీ జిల్లా బాధ్యులు ఆడే సునీల్ కుమార్ ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టా పాస్బుక్లు అందించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఐటీడీఏ ద్వారా నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరిస్తారని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాథోడ్ సుశీల్, జాదవ్ గౌరీశంకర్, బాదాబత్ ప్రమోద్, మేఘావత్ విక్కీ నాయక్, పవార్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా మా గిరిజనుల యొక్క సమస్యలు చాలా తీవ్రతరం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు
మొన్న మన రెవెన్యూ చట్టాన్ని ఎలాగైతే అమలు చేయాలని కొత్త చట్టం తయారు చేస్తున్నారో అదేవిధంగా మా గిరిజన రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా బిల్లు పాస్ చేయాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా పోడు భూముల సమస్య రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. ప్రభుత్వ అధికారుల ద్వారా మా గిరిజనులపై రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కాకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మా గిరిజనుల యొక్క పోడు భూములపై ఎలాంటి వారు దౌర్జన్యం చేయకుండా వారి యొక్క పంట భూములని వాళ్ళకి పంట పొలం వాళ్ళకి పట్ట పాసు ఇదే రెవెన్యూ చట్టంలో అమలు చేసి వాళ్ళకి పంట భూములను పట్ట పాసును ఏర్పరిచి వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు విధంగా మన గిరిజన రిజర్వేషన్ని 10% ఖచ్చితంగా అమలు చేసేలా బిల్లు పాస్ చేయాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు శ్రీ గండత్రి యాదగిరి పార్టీకి మరి ముఖ్యంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని శ్రీమతి పద్మ అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ పేర్కొన్నారు. ఈరోజు హసనపర్తి మండలం కేంద్రంలో బీజేపీ 56వ డివిజన్ అధ్యక్షులు శ్రీ మేకల హరిశంకర్ అధ్యక్షతన గండ్రతి యాదగిరి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ గండ్రతి యాదగిరి భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా క్రింది స్థాయి నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల స్థాయికి ఎదిగారని, ఎల్లవేళ పూర్తి అభివృద్ధి కొరకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అహర్నిశలు శ్రమించారని అన్నారు. అలాంటి వ్యక్తికి నేను కూడా ఒక పూలమాల వేసి ఒక కండువ కప్పి, ఎందుకంటే అలాంటి వ్యక్తికి మనం చేయాల్సిన బాధ్యత అని అక్కడున్న వాళ్ళు కూడా చెప్పిండు. అంత గొప్పగా జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అక్కడికి రావడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం, నాకు కూడా చాలా బాధ అనిపించింది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది తీరని లోటు. పార్టీకి కూడా తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదే విధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మనోధైర్యం ఇవ్వాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గురుమూర్తి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందగౌడ్, జిల్లా కార్యదర్శి గుండిమీది శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, వరంగల్ పార్లమెంటు కన్వీనర్ తలపాళ్లి కుమారస్వామి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట సత్యం, బీజేపీ హసనపర్తి మండలం అధ్యక్షులు కదిపికొండ సంతోష్ రెడ్డి, 56వ డివిజన్ నాయకులు రమేష్, శ్యామ్, సాయి, చందు, సాయి కిరణ్, కల్పన, మార్కెట్ రైతులు, సమ్మిరెడ్డి, రఘుపతి, ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అంటే ఒక భయం పెట్టుకున్నాడు, కరోనా వచ్చి హాస్పిటల్ కొట్ట చచ్చిపోతాడు, అది ఒక్క భయం పెట్టుకునే ఆయన కేర్లు చేసిండ నాకు అనిపించింది. పోయేటప్పుడు కూడా నీకేం కాదు యాదగిరి గారు, మంచి వస్తావు, నేను దవాఖాన పోయి వచ్చినా, నువ్వు కూడా దవాఖాన పోయి వస్తావు, మంచిగా అవుతావు అంటే కూడా సరే సరే అని అప్పటి వరకు అన్నాడు. పోయేటప్పుడు కూడా ఏదైతే నేను అక్క పోతున్నా కానీ నేను చచ్చిపోతానో మర్చిపోతానో ఎక్కడన్నా కానీ మార్కెట్లు మాత్రం చూసుకోవాలని ఫోన్లో మాట్లాడింది నాతో. అంటే ఏదైనా కూడా అక్క ఉంటే చూసుకుంటుందనే నమ్మకం ఆయనకు ఉండేది. ఏ చిన్న కష్టం వచ్చినా మార్కెట్ పారుడు ఆ మధ్య షాపులు పెట్టినప్పుడు మా అందరం కూడా పోయినాం. అంటే ఏది కూడా ఆయన దేనికి వెనుకాడకపోయేది. ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి పోయిందంటే ఇవాళ పార్టీకి తీరని లోటు. నిజంగా కూడా ఏ మీటింగ్ అయితే ఇట్లా మార్కెట్ ఫోన్ చేస్తే యాదగిరి గారు 100 మందిని తీసుకుంటూ ఒక క్రమశిక్షణతోని మనము యువమోర్చా ఒక ర్యాలీ చేసిన గుర్తుంది అని యువమోర్చా చెప్పి ఆ రోజు మనం రావాలి యాదగిరి గారు అంటే ఇద్దరిద్దరిని జంటుగా పెట్టుకొని టోపీలు పెట్టుకొని ప్రతి ఒక్కరు జెండా పెట్టుకొని సుమారు 200 మందితో ర్యాలీ లాగా వచ్చింది యువమోర్చ. అంటే ఏది కానీ ఒక క్రమశిక్షణతో, అంటే పార్టీ అంటే కానీ జెండా వేసుకోవాలని జెండా పట్టుకోవాలంటే సిగ్గు చేతు మన కండువా వేసుకోకపోవడం అట్లాంటిది ఏమీ లేకుండా జెండా పట్టాల్సిందే కండువా వేయాల్సిందే మార్కెట్ అంటే ఒక క్రమశిక్షణగా తయారు చేసిన వ్యక్తి ఇవాళ యాదగిరి గారు. మీరు అందరూ కూడా చూసేది మీకు తెలుసు కదా, ఎవరు కండువా వేసుకోకపోయినా ఒప్పుకోపోయేది, ఎవరు టోపీ పెట్టినా ఒప్పుకోపోయేది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇవాళ మన పార్టీలో బీజేపీకి లేకపోవడం మాత్రం తీరని లోటు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెట్టరగుంట గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీలో రామిశెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన కుమార్తె అయిన తన్విక జన్మదిన సందర్భంగా గిరిజన కాలనీలో మహిళా నాయకురాలు మెతుకు రాజేశ్వరి పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెతుకు రాజేశ్వరి మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో సరైన వసతులు, రోడ్లు, కరెంట్లు కూడా లేవని ప్రభుత్వాలు పట్టించుకొని న్యాయం చేయాలని కోరారు.
కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులను ఈ విధంగా అయినా కొంత పేద పెదలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం మనసుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెతుకు రాజేశ్వరి, శ్రావణ భాగ్య, గిరిజన వాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మెతుకు రాజేశ్వరి, బోగోలు బిట్రగుంట, రామశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామశెట్టి వెంకటసుబ్బారావు మొదట కూతురు తాన్విక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కొండబిట్రగుంట గిరిజన కాలనీలోకి వచ్చి పాపకు పేరు మీద పుట్టినరోజు సందర్భంగా పిల్లలకందరికీ పండ్లు అలాగే స్వీట్స్ మిక్చర్ అలాగే పంపిణీ చేయటం జరిగింది. ఎందువల్ల అంటే నాకు చాలామంది చెప్పారు, పాత బిట్రగుంటలో గిరిజన కాలనీ ఉంది, అక్కడ చాలా వెనకబడి ఉన్నారని. ఈ రోజు వస్తే చూస్తే నిజంగా తెలుస్తుంది ఎంతో చాలా దారుణంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఈ రోడ్లు చూసినా మనకి చూస్తే జాలేస్తుంది. ఈ రోజు కరోనా సమయంలో ఎంతో జాగ్రత్తలుగా తీసుకోవాలని, బాధ్యతగా ఉండాలని అందరి మీద చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కసారి ఇలాంటి కాలనీలు సాగి ఒక్కసారి కన్నేసి చూస్తే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ప్రభుత్వాన్ని కూడా గుర్తించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎంత మురికి కాలువగా ఉంది, ఇలాగే ఈ రోడ్లు కూడా సరిగా లేవు. వీళ్ళకి సరైన అసలు ఇక్కడ ఉండటానికి కూడా వసతి సౌకర్యాలు ఏమీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని మన ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి రోడ్లు వెంటనే వేపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గడిచిన 16 నెలలుగా గాజువాకలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గాజువాక నియోజకవర్గ తెలుగు యువత ఇన్ఛార్జి ముల్లి పింటిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ముఖ్య ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలపై ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాక మండల పరిధిలో సర్వే నెంబర్ 43/1, 53/83, 153, 274 విచ్చలవిడిగా కోట్లాది రూపాయల ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అవుతున్న గాజువాక పెదగంట్యాడ మండలం ఎంఆర్ఓలు భూ బకాసులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మండల స్థాయిలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించకుండా వైకాపా కార్యకర్తలు చేస్తున్న భూ కబ్జాలపై జోక్యం చేసుకుని భూ ఆక్రమణలను నివారించాలని అన్నారు. ఈ సమావేశంలో అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి ప్రసాదులు శ్రీనివాస్, తెలుగు యువత అధికార ప్రతినిధి కళ్ళేపల్లి శ్రీనివాస్ వర్మ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నక్కా సింహాచలం, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కర్రి దశేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నిస్తున్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తప్పుడు కేసులు బనాయిస్తూ వారిపై శిక్షలు అమరయ్యేలా గురి చేస్తున్నారు. వారిని అనధికారికంగా బెదిరిస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు చేస్తున్నారు. ఇదంతా ముఖ్యంగా గ్రేటర్ విశాఖ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వార్డుల్లో ఉన్న ముఖ్యమైన నాయకులను, కార్యకర్తలను బలవంతంగా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా భూ అక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న అన్యాయంగా ఇంపార్టెంట్ అయిన మంచి కార్యకర్తలపై కేసులు బనాయించడం ఇది ఎంతవరకు సమంజసమని, వీటికి ఉన్న ఎంఆర్ఓలు కూడా, అధికారులు కూడా, కమిషనర్లు కూడా వత్తాసు పలకడం, కబ్జా చేసిన వెంటనే ప్లేసులకి కరెంటు మీటర్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ వేయించడం, ఇలాంటి చర్యలు మీరు కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. గాజువాకలో సర్వే నెంబర్ 86/53/76/274/43/1 గత 16 నెలలుగా కొన్ని కోట్ల విలువ చేసే భూముల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్య నాయకులు కనుసన్నల్లో కబ్జాలు జరుగుతున్నాయని ఈ విధంగా మేము ఫిర్యాదు చేస్తున్నాం. అలాగే మున్ముందు మా గాజువాక మాజీ శాసనసభ్యులు బల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీటిపై ఉన్న ఎంఆర్ఓలు వెంటనే స్పందించి జరుగుతున్న ఆ కబ్జాలను నిలిపివేయాలని, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ ఆధీనంలోకి తీసుకొని వెంటనే వాటిని ఎంక్రోచ్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులపై మీరు కేసులు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓగోలు మండలం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండ బిట్రగుంటలో పోటెత్తిన జనాలు కరోనా వైరస్ నేపథ్యంలో
భక్తులకు అనుమతులు లేవు. అయితే ఇటీవల కొన్ని సడలింపులతో కూడిన ఆలయాలు పునఃప్రారంభమైంది తెలిసిందే. శనివారం అంటే ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. శనివారం పురస్కరించుకొని కొండబెట్టగుండ పరిసర ప్రాంతాల్లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా వైరస్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ అటు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ కరోనా మహమ్మారి వల్ల ఎక్కువ సమయాన్ని కేటాయించడం లేదని, అయినప్పటికీ స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని అన్నారు. ఈ కరోనా వైరస్ నుండి తమను తాము కాపాడుకోవాలని కొంతమంది భక్తులు నవతేజ్ టీవీతో మాట్లాడుతూ అన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కొండ బిట్టకొండ వెంకటేశ్వర స్వామి దగ్గరికి గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నా పేరు జయరామ్. నేను పీజీటీ సోషల్ స్టడీస్ ఏపీ మోడల్ స్కూల్ ఉత్తూరులో చేస్తున్నాను. సో ఈ దేవుడు అందరికీ పొంగు బంగారమై వాళ్ళ కోరికలన్నింటిని కూడా తీరుస్తూ ప్రతి భక్తుడు దర్శించుకున్న అంటే ఇక్కడ అదృష్టం ఉంటేనే ఈ స్వామి దర్శనం అవుతుందని చెప్పి స్వాములు చెప్తా ఉంటారు. సో ఈ స్వామిని దర్శించుకోవాలంటే ఆయనే రప్పించుకుంటాడు. సో ఆయన రప్పించుకున్నప్పుడు డెఫినెట్గా మన కోరికలన్నీ కూడా తీరుతా ఉన్నాయి. ఎంతోమంది భక్తులు గత 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు పెరగడమే కానీ తగ్గింది ఎక్కడ లేదు. ఈ కరోనా సమయంలో కూడా భక్తులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత అందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతా ఉన్నాయి. సో అన్ని విధాల దర్శనానికి ఎలా అలౌ చేస్తున్నారు సార్? మిమ్మల్ని దర్శనానికి ఎలా అలౌ చేస్తున్నారు? దర్శనానికి మామూలుగా ఇక్కడ స్కానింగ్, ధర్మ స్కానింగ్, తర్వాత నేమ్ నోట్ చేసుకొని, తర్వాత అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి అలౌ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ కరోనా సమయంలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, మన నెల్లూరు జిల్లా అన్నింటిలో ముందు ఉండాలని, కరోనా అనేది ఇక్కడతో మహమ్మారి ఇక్కడతో కట్టడి అవ్వాలని ఆ స్వామి కృపా కటాక్షాలు ఉంటాయని కోరుకుంటున్నాను. జయరామ్, థ్యాంక్ యూ. లాక్డౌన్ 4 అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధికి బెట్టకుంటకి భక్తులు చాలా కోలాకలంగా సంతోషంగా వస్తున్నారు. అందరూ ఇక్కడ దర్శనాలు కూడా ఎవరు ఆధారపడకుండా ధైర్యంగా వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రాబ్లం ఇక్కడ ఏమీ లేదు. బెట్టకుంట ఏరియాలో అలాంటి కరోనా కేసులు కూడా ఏమి లేవు. చాలా సంతోషంగా వచ్చిన తర్వాత చాలా మంది వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శనాలు చేసుకుని సంతోషంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఆ వెంకటేశ్వర సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి ఒక్కరిని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హన్మకొండ బస్టాండ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, 2 కోట్లతో 1000 మీటర్ల పొడవు రోడ్డు పనులు చేపిస్తున్నామని కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ రోడ్లలో సైడ్ డ్రైనేజీ రోడ్డు పనులు చేయిస్తున్నామని, పనులను కూడా అధికారులతో మర్రి యాదవ్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఇక్కడ రోడ్డు పూర్తిగా డౌన్గా ఉండేదని, ఇప్పుడు ఎత్తుగా రోడ్డు పనులు చేపట్టామని అన్నారు. హన్మకొండ బస్టాండ్ రోడ్డు అంటే వాహనదారులు భయపడేవారని, ఇక ముందు అలాంటి భయం లేదని కూడా ఆయన ఆధ్వర్యంలో బస్టాండ్ రోడ్డు పనులు, రోడ్లు, డ్రైనేజీలు బాగు చేస్తామని కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు బస్టాండ్లో దిగుతారు కాబట్టి ఈ జంక్షన్ బాగుండాలనేటువంటి పచ్చదనం ఉట్టిపడే విధంగా ఉండాలని గతంలోనే 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఇది డౌన్లో ఉండడం మూలంగా, లోతట్టుగా ఉండడం మూలంగా 4 వైపుల నుంచి వచ్చేటువంటి వాటర్ ఇక్కడనే ఆగేది. అయితే ఈ వాటర్ ఆగడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు వేసినా కూడా డ్యామేజ్ అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా అధికారులు ఆ విధంగా ఉండే విధంగా మరి అటు ఇటు చిన్నగా ఉన్నటువంటి డ్రైనేజీలను కూడా పెద్దగా చేయడం జరిగింది. అదే కాకుండా అదనంగా స్టేడియం లోపల నుంచి కూడా ఒక డ్రైనేజ్ వేయడం జరిగింది. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే రోడ్డు మీద పడ్డ నీళ్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీరు ఇక్కడ నిల్వకుండా ఉండే విధంగా, వెంటనే డ్రైనేజీలకు వెళ్ళే విధంగా కూడా అధికారులు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఈ రోడ్డును రూపొందించడం జరిగింది. కుడా నిధుల నుంచి ప్రత్యేకంగా నేను వైస్ చైర్మన్ గారు అనుకొని, మా కుడా అధికారులు అనుకొని, ఈ విధంగా ఎప్పుడు ఉండడం వల్ల దెబ్బతింటున్నాయి కాబట్టి మరి కుడా నుంచే దీన్ని రోడ్డు వేద్దామని 2 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ రోడ్డును వేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో ఈ రోడ్డు దెబ్బతినకుండా ఉండే విధంగా ఒక మంచి స్టాండర్డ్తో కూడినటువంటి ఈ రోడ్డును వేయడం జరుగుతున్నది గత వారం రోజుల నుంచి కూడా.
కనీసం నిర్భయంగా.